వచ్చాడయ్యో సామి. అది ఏ ముహూర్తన సాంగ్ వచ్చాడయ్యో సామి అని స్టార్ట్ చేసాము. వచ్చిందయ్యో బ్లాక్ బస్టర్ అందరికీ. ఈరోజు ప్రోగ్రాంలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే, జనరల్గా టెక్నీషియన్స్ అందరికీ అందరూ ఆల్రెడీ మేము థ్యాంక్స్ చెప్పుకున్నాం. పోయినసారి ప్రెస్ మీట్లో కూడా వి ఆల్ స్పోక్ అబౌట్ ఈచ్ అదర్. ఈరోజు నాకు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మాట్లాడటం నాకు నిజంగా చాలా చాలా నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి టు ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్. ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ యొక్క నిజమైన ఆనందం ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లోనే కనిపించింది. ఇందాక దానయ్య గారు అన్నారు, రికార్డ్స్ చెప్తూ దాని కలెక్షన్స్ చెప్తూ నో ఫేక్ అన్నీ నిజమని ఆయన అన్నట్టుగా, ఆ నిజమైన ఎక్స్ప్రెషన్స్ ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఫేస్లోనే కనిపించిందండి. ఐ థింక్ ఒక మూవీ అనే దానికి మెయిన్గా పర్పస్ ఏముంటుంది, ఒక మూడు పర్పస్లను తీసుకున్నాం అనుకోండి. ఒకటేమో సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వటం, అందరికీ పేరు రావటం, అది దాన్ని దాటేసిందని చెప్పాలి. ఈ సినిమా అంటే సూపర్ డూపర్ హిట్ కాకుండా బ్లాక్ బస్టర్ రేంజ్ కూడా దాటి హిట్ అయిపోయి ప్రతి టెక్నీషియన్కి ఎక్స్ట్రాడినరీ పేరు వచ్చింది. దానికంటే ఒక సినిమా నుంచి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి. సో దట్ వే వి క్రాస్ దట్. ముందుగా ఇంత పెద్ద ఘన విజయం ఇచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులకు, సూపర్ స్టార్ అభిమానులందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంచెం బోరింగ్ స్పీచ్ అయినా భరించాలి, ఎందుకంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ముందుగా ఈ సినిమా ఫస్ట్ నుంచి నా వెన్నంటే ఉన్న మా దానయ్య గారికి ఎక్కడ రాజీ పడకుండా, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది, చాలా ఎక్కువ రోజులు కూడా పట్టింది, అయినా ఏ రోజు ఇక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇంకొంచెం ఖర్చు ఎక్కువైనా సరే, అంటే బాగా ఖర్చు అయిన ఎపిసోడ్స్ అన్నీ లాస్ట్ షెడ్యూల్లో పడ్డాయి. ఫారెన్ సాంగ్ కానీ వచ్చాడే స్వామి, అప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సరికి బడ్జెట్ ఎంతైంది అనకుండా చివరిలో మాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్తో అంత ఎనర్జీతో ఉన్నారు. నిజంగా ఆయన లేకపోతే భరత్ నేను మాత్రం ఇంత అందంగా రాదు. దానయ్య గారు, యు ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండస్ట్రీ, మీరు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. అండ్ మహేష్ గారి కోఆపరేషను, నాది శ్రీమంతుడి నుంచి అసోసియేషన్ ఆయనతో, అంటే మంచి కథ రాసుకుంటే ఇంకా ఆ తర్వాత పని అయిపోయినట్టు నాకు మ్యాక్సిమం పని. ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నారన్న ధైర్యం ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను నేను. ఎంత గొప్ప సీన్ రాసుకున్నా సరే మార్నింగ్ వెళ్ళి షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం తెలిసిపోతుంది మనం రాసుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని. సో అలాంటి యాక్టర్ని యాక్షన్ అని చెప్పటం నిజంగా ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఆల్వేస్. సార్, హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ ఇక మా దేవి గారి గురించి, ఎప్పుడు నేను సిట్యుయేషన్ చెప్తే నాకంటే బాగా ఎగ్జైట్ అయ్యి నేను ఇంకెంత లౌడ్గా చెప్పాలి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కొంచెం గట్టిగా కట్ చెప్తాను. దేవి గారికి మాత్రం చాలా నీరసంగా చాలా డల్గా చెప్తాను, ఎందుకంటే నాకంటే ఎక్కువ ఎమోట్ అవుతారు సినిమా కట్ చెప్పినప్పుడు. ఈ కట్ చెప్పంగానే ఫస్ట్ థీమ్ సాంగ్ ఇచ్చారు. అండ్ దట్స్ నేను నా సినిమాల్లో అన్నిటిలోకి అదే బెస్ట్ సాంగ్ అది ఇప్పటివరకు. దేవి, థ్యాంక్ యూ దేవి గారు, ఇలాంటి సౌండ్ ఇచ్చి భర్త నేను ఇంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా రామ్జోగి గారు, నేను నాతో పోటీ పడి ఇప్పుడు సినిమాలో సాహిత్యం నా మాట కంటే ఆయన పాట ఎక్కువ బాగుంటుంది ఎప్పుడు. మీరు ఇలాగే నాకు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, నేను మీతో ఇంకా పోటీ పడాలి నేను. థ్యాంక్ యూ రామ్జోగి గారు. ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు డైరెక్టర్ గారు ఒక మాట చెప్పారు నాకు, సార్ మీకు డబ్బులు మిగిలే ప్రాజెక్ట్ చేస్తానండి, మీకు మిగలకపోతే నా రికమెండేషన్లో మానేసి మీకు ఇస్తాను సార్ డబ్బులు అన్నారండి. అవసరం లేదు సార్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఇంకొక విషయం అండి, ఈయన చాలా తక్కువ నెంబర్ సినిమాలే చేస్తానని నాకు ఎప్పుడు చెప్పారండి. ఇప్పుడు ఈ టెన్షన్స్ అన్నీ చూసి ఇంక నేను అవి కూడా చేయలేనని ఇంకా తక్కువ అంటున్నారండి. దయచేసి మీరు మీ ప్రయాణం ఇంకా ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఆపొద్దు సార్, ఇంకా మరిన్ని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను సార్. 10 రోజుల నుంచి నాన్స్టాప్గా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నాను. విజయవాడకి వెళ్ళాను, తిరుపతికి వెళ్ళాను, రిలీజ్ అయినాక నన్ను పడుకొనికుండా చేస్తున్నారు షో గారు. కానీ ఈ రోజులు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా రోజులైంది ఇలా చేసి చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే షీల్డ్స్ ఇచ్చాం ఇందాక అందరికీ. చాలా రోజులు అయిపోయిందండి అలా షీల్డ్స్ ఇవ్వటం ఫంక్షన్లో, నిజంగా చాలా బాగా నచ్చింది.
వచ్చిన యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. లేడీ స్పీచ్ ఇరక్కొట్టేశారు అందరిందాక, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగా అసెంబ్లీలో ఇంతమంది సీనియర్ యాక్టర్స్ ఉంటున్నారు, పోసాని కృష్ణమూలి గారు, జీవా గారు, బెనర్జీ గారు, చాలా సీనియర్ యాక్టర్స్ అందరూ. శివ గారు ఏమో ఒక 10 పేజీల డైలాగ్ ఇచ్చేసారు నాకు పొద్దున్నే రాగానే. నేను ఇంకో సినిమా షూటింగ్ నుంచి వచ్చాను, ఫస్ట్ షాట్ చేసేటప్పుడు టెన్షన్గా ఉండింది, బట్ షూటింగ్ అయిపోయినాక చాలా గర్వంగా ఉండింది సార్ నాకు మీ ముందు అలా పర్ఫామ్ చేసినందుకు. నిజంగా టైర్డ్లో ఆర్డర్లో మాట్లాడలేదు, ర్యాండమ్గా మాట్లాడుతున్నాను, క్షమించండి, బట్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఫర్ టు ది ఆల్ ది టెక్నీషియన్స్, ది డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, ఐ హవ్ టోల్డ్ దిస్ బిఫోర్, ఐఎమ్ సేయింగ్ ఇట్ నౌ, యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఐ వర్క్ విత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఆర్ట్ డైరెక్షన్ టీమ్, సురేష్ సార్, యూ జస్ట్ రాక్డ్ ఇట్ ఇన్ అవర్ ఫిల్మ్. రామ్జో, వై డోంట్ యూ కమ్ ఆన్ టు ద డైస్ బ్రో, కమ్ ఆన్. Really, really happy to all the set assistants who are here. Thank you so much for your work. Distributors, nandarini chotto nijanga chaala aanandanga undi. Amma garu puttin roju April 20th ne cinema release ayindi. Nana garu puttin roju May 31st daaka share silane cheptu undal sir meerandaru. Manaspoorthiga aanandanga untadi. Ika Shiva garu gurinchi, nana garu abhimanulu, naa abhimanulu andaru nannu సూపర్ స్టార్ సూపర్ స్టార్ అంటూ ఉంటారు. ఆ సూపర్ స్టార్కి 4 ఏళ్లలో 2 సార్లు లైఫ్ ఇచ్చాడు శివ గారు. ఎప్పుడు రుణపడి ఉంటాను సార్, థ్యాంక్ యూ. ఆయనకున్న నాలెడ్జ్ కానీ ఆయనకి తెలిసిన విషయాల గురించి నేను చెప్పలేను. 4 సినిమాలు చేశారు, 4 బ్లాక్ బస్టర్లు, ఎక్స్ట్రాడినరీగా కథ చెప్తారు. బట్ ఈ కాకుండా ఆయనకి చాలా విషయాలు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, వచ్చాడయ్య స్వామిలో నేను అందరం చూసి ట్రైలర్లో ఉంటుంది ఆ షార్ట్ వచ్చి దండం పెడతాను. ఇలా ఫస్ట్ రిహార్సల్లో చేసినప్పుడు దండం ఇలా పెట్టాను నార్మల్గా, ఆయన వచ్చి దండం గుండెల పైన ఉండాలి సార్ అని చెప్పారు. అది నిజంగా సార్, అన్బిలీవబుల్ విషయం. మీరు ఇలానే ఉండండి. ఐమ్ ఆల్సో వెరీ హ్యాపీ దట్ శ్రీకర్ ప్రసాద్ సార్ ఇస్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఆయన ఎప్పుడు ఫంక్షన్స్కి రారు, మీకు ఎన్ని అవార్డులు వచ్చినా తెలియదు సార్ నాకు, బట్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వెన్ శివ గారు కాల్డ్ మీ అండ్ సెడ్ దట్ యువర్ వర్కింగ్ ఇన్ విత్ హిమ్, ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ ఐ టోల్డ్ హిమ్ చాలా అసలు అన్బిలీవబుల్గా ఉంటుంది సార్ మీకు ఎక్స్పీరియన్స్ అని. ఎందుకంటే మీరు సినిమాని ఎడిట్ చేస్తే ఒక టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది నా ఫీలింగ్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇంకా దేవి, చెప్పాల్సినవన్నీ చెప్పేశాను దేవి గురించి, ఇంకేం చెప్పాలి కొత్త? ఫర్ హిస్ కమిట్మెంట్, ఫర్ హిస్ ప్యాషన్ అండ్ ద వే హీ అప్రోచెస్ హిస్ వర్క్, ఐ డోంట్ థింక్ ఐ కెన్ వర్క్ విత్ ఎనీ అదర్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ దేవి. ఇంకా మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. దానయ్య గారు ఫోన్ ఓపెన్ చేస్తే పూలు పూలు పూలు. దానయ్య గారు కలెక్షన్స్ అదిరిపోతున్నాయిగా, అదిరిపోవా ఏంటి, అదిరిపోవాలి కదా, మీ ఎనర్జీ ఇలానే ఉండాలి దానయ్య గారు, మీరు ఇలానే గొప్ప సినిమాలు తీయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నాన్నగారు అభిమానులందరికీ, నా అభిమానులకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. మీ అందరూ నాకు ఇచ్చిన ఇది ఎప్పుడు మర్చిపోలేను, ఇలానే శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో సినిమాలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.